తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మాలని తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మాలని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని తెలంగాణ వ్యాపారస్తును బెదిరించే ధోరణిలో ఈ రాష్ట్రము మొత్తం రాష్ట్రంలో దొంగతనం జరుగుతుందని ఢిల్లీ వేదికగా ఈ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా విషం చిమ్మింది। సరే పీయూష్ గోయల్ అంటే మన రాష్ట్రం వాడు కాదు నూకలు బుక్తవా అని అవమానం చేసినా పట్టించుకున్నాం। వేరే కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ కించపరిచడంగా పట్టించుకున్నాం కానీ ఢిల్లీ గడ్డ మీద కూసోని తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకొని తెలంగాణ ప్రజల మీద విషం చిమ్మి అవమానపరంగా మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటే భారతదేశంలో హైదరాబాద్ ఢిల్లీలో కూసోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచడంగా మాట్లాడిను కిషన్ రెడ్డి గారు మీరు నామినేటెడ్ గా రాజ్యసభకి ఎన్ని గాలే తెలంగాణ ప్రజల ఓట్లేస్తేనే ఎంపికైనరు మీకు బాధ్యత లేదా ఇది ఆ బాధ్యత రహితంగా మాట్లాడు ఒక్కటనే నిజం మాట్లాడిన దానిలా నేను ఆధారాలతో చూపిస్తా సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు మీకు అవగాహన లేదు మీరు దయచేసి సివిల్ సప్లై మీద అవగాహన లేదు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద అవగాహన లేదు వెనువెంటనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి సమర్థవంతమైన ఆఫీసర్ను పిఆర్గా పెట్టుకోరు మీరు దేనికోసం అంటే నిన్న ఒక వర్డ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తా తన ఏమన్నానంటే రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బియ్యం రైస్ మిల్లల్లో మాయమైంది అన్నది సూటిగా సమానం చెప్పండి ఈ వడ్లకు మీరు డబ్బులు ఇచ్చారా అడ్వాన్స్ పేమెంట్ చేశారా ఈ వడ్లను కొనుగోచిన తర్వాత బియ్యంగా మార్చింది కేంద్ర ప్రభుత్వమా అసలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుంది ప్రొసీజర్ చెప్తా వినండి కిషన్ రెడ్డి గారు ప్రొసీజర్ చెప్తా వినండి రాష్ట్ర ప్రభుత్వము ఉత్పత్తి పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లై శాఖకు పూచికత్తు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము లోన్ తీసుకొని రైతులకు ఎంఎస్పి ధర ఇవ్వండి అని పెడితే 15000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎంఎస్పికి ధర పెట్టి రైతుల దగ్గర నుంచి వడ్లు కొంటాం మేము ఇక్కడ ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు కదా బ్యాంక్ లోన్ ఇప్పించారా మీరేమన్నా ఎంఎస్పీ అడ్వాన్స్ ఇచ్చినా మాకు మేము ఇచ్చినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుకు అప్పు మిత్తికి మిత్తి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఎంఎస్పీ కొన్నది కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాల నుంచి ఆ రైతులు ఆ యొక్క పండించిన పంటను కొనుగోలు కేంద్రం దగ్గర కొనుక్కొని రైస్ మిల్కి పంపిస్తాం రైస్ మిల్ల తర్వాత ఆ వడ్లను బియ్యంగా మార్చుతాం బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యాన్ని మీ ఎఫ్సిఐకి పెట్టిన తర్వాత ఆ ఎఫ్సిఐ డబ్బులు ఇస్తుంది ఇది ప్రొసీజర్ కిషన్ రెడ్డి గారు వినండి ఎక్కడ ఉన్నా మీరు తెలుసుకోండి నిజమా కాదా ఎఫ్సిఐ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే వడ్డను బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యము మీకు చేరిన తర్వాత మేము కొన్న ధాన్యానికి సగాని సగం కూడా మీరు అడకపోరు అని రిజెక్షన్ పెట్టుకొని ఆ భారమంతా మా మీద పడ్డా కూడా ఎంత బియ్యం తీసుకుంటారో దానికే డబ్బులు ఇస్తారు మీరు ఇది ప్రొసీజర్ ఆ వడ్డ ఆ బియ్యం కూడా మీ దయదలిచినప్పుడు 3-4 నెలల తర్వాత ఇస్తే అప్పుడు మాకు బర్డెన్ పడుతుంది ఇంట్రెస్ట్ పడుతుంది తను ఏమన్నాడు మేము మొత్తం కూడా ఎఫ్సిఐ దాడి చేసినాం ఎస్ మీకు అధికారం ఉంది ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి ఎంత దొరికిందని మీరు అబద్ధాలు చెప్పారు 453,890 బస్తాల వడ్లు బియ్యం కాదు బస్తాల వడ్లు మా వెరిఫికేషన్లో తక్కువ వచ్చింది అన్నారు ఇప్పుడు చెప్పాను మీకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వడ్లు అవి మీకు బియ్యం పెట్టినప్పుడే ఎఫ్సిఐ మీకు మారుతుంది 453 అన్నావు కదా మరి ఎంత సేకరణ చేసాం తెలుసా మీకు 40,50,00,000 బస్తాలు సేకరించాం ఎంఎస్పీటి 20-21 సంవత్సరంలో యాసంగి వానాకాలం కలుపుకొని
నలభై కోట్ల యాభై లక్షల బస్తాలను మేము సేకరణ చేసి బియ్యం పట్టిస్తే మీరు నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఇవి కనబడతలేవు అని అన్నారు. అంటే ఎంత పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అని మీరు మిస్టేక్ అన్నారు. అంటే నలభై కోట్ల యాభై లక్షల కొనుగోళ్లలో నాలుగు లక్షలు అని అన్నారు. అది కూడా మీకు తప్పు ఇన్ఫర్మేషను. నాలుగు లక్షల యాభై మూడు వేల అనేది కూడా తప్పు ఇన్ఫర్మేషను. దీనికి నేను ఫుడ్ కార్పొరేషన్ ఉండే కూడా రాశాను. మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ మీ దగ్గర ఉన్న వెరిఫికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవును అని తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎట్లా వస్తారంటే మీకు కూడా పొసే చెప్తా, ఎఫ్సీఎస్ చూసుకుంటూ పోతూ ఉంటుంది. అందులో మన ఇంట్లో పది బస్తాల బియ్యం ఉంటేనే ఒక్కడి పగిలిపోతే బియ్యం కింద పోతుంది, దాని లెక్కలకు రావు. నలభై కోట్లల్లో ఒక కొన్ని పలికి ఉంటాయి, పలిగితే అవి కింద పడిపోతాయి, దాని లెక్కలు తీసుకోరు. కానీ బియ్యం అక్కడే ఉంటాయి, వడ్లు అక్కడే ఉంటాయి. వడ్లు ఎక్కడికి వెళ్ళాయి? వడ్లు రైస్ మిల్లలే ఉంటాయి, కానీ బ్యాగులలో ఉంటేనే లెక్క పెట్టుకుంటారు, కింద పడితే తీసుకొట్టుకోరు. తర్వాత కొన్ని బ్యాగుల వెనుక కొన్ని బ్యాగులు ఉంటాయి, అవి చూడరు వీళ్ళు, వీళ్ళు కౌంట్ చేసుకుని పోతూ ఉంటారు. అంటే కావలసుకొని ఎలాగైనా అప్రత్యక్ష పాలు చేయాలని చెప్పి మొక్కుబడ లెక్క వేసుకొని తప్పుడు సమాచారం ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీ రిపోర్ట్ ప్రకారము కామారెడ్డిలో, కామారెడ్డిలో ఏమని చెప్పారు, వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్లో మీ నాలుగు లక్షల యాభై తొమ్మిది ఎందుకు తీశారంటే కామారెడ్డిలో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు బస్తాలు కనబడతలేవు అని చెప్పి మీ ఎఫ్సీఐ అధికారి ఉన్నది. రండి ఇప్పుడు నాకు చూపిస్తా, రండి చూపిస్తా. మీ ఎఫ్సీఐ అధికారులు వడ్ల బస్తాలు లెక్క పెట్టు బాబు అంటే బియ్యం బస్తాలు లెక్క పెట్టచ్చిండు. ఇగో ఇది మీ యొక్క పనితీరు. వడ్లు యాభై ఉంటాయి, బియ్యం బస్తాలు ఎన్ని ఉంటాయి? తక్కువ వస్తాయి. అవి అవి లేకపోని వడ్లు అంటుండు. కామెని ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు ఉండవు. మీరు చెప్పిన ప్రకారము నూటికి నూరు శాతము తప్పు చెప్తున్నారు. ఎస్, కొంతమంది ప్రజలందరూ ఒక తీరు ఉండరు. రెండు వేల తొమ్మిది వందల రైస్ మిల్లల్లో ఒక్కొక్క రైస్ మిల్ రెడ్డి చేస్తే పోవచ్చు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి దొంగతనం చేస్తే కూడా ఈ ప్రభుత్వం ఊరుకో కదా. ఈ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు. మేము బరాబర్ అటువంటి రైస్ మిల్లల్లో మా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వడ్లు గిట్ట మీరు అవకతవకలు చేసి అమ్ముకుంటే వాళ్ళు డిఫాల్టర్గా ఉంటారు. వాళ్ళు సిక్సే కేసు పెట్టినాము, ఎన్నో కేసులు పెట్టినాము, రికవరీ కూడా చేసాం కదా. తప్పక ఆ రోజు ఆ వడ్లకు పైసలు ఇచ్చే బాధ్యత వారిది, ఎప్పటికైనా రికవరీ చేస్తాం. ఇకపోతే వాళ్ళకు బియ్యం పెట్టాం కదా, వడ్లు పెట్టాం కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఒక గింజ కూడా, ఒక గింజ కూడా వాళ్ళు డిఫాల్ట్ అయితే ముక్కు పిండి వసూలు చేస్తాం, చేశాం కూడా. మరి ఇందులో మీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీ మీ బియ్యం ఎక్కడ ఉన్నది అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తా, సబ్బు ఫ్యాక్టరీలో సబ్బు తయారవుతుంది, నేను సబ్బు కొనుక్కోవాలనుకుంటున్నా. ఆ సబ్బు ఫ్యాక్టరీలోకి వెళ్ళి సబ్బు దొంగతనం అయితే, అయ్యో నా సబ్బు దొంగతనం అని చెప్పి అంటాను. నేను కొనకపోతే ఇంకా సబ్బు ఎక్కడ దొంగతనం, నాదైతుంది. అలాంటి దుర్గమార్గపు విషం దింతురు తెలంగాణ రాష్ట్రం మీద. చాలా గౌరవించాం వాళ్ళు. ఇమ్మీడియట్గా సివిల్ సప్లై మీద ఒక అవగాహన తెచ్చుకోండి. రెండోది, తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి తట్టమొత్తరా ఎక్కడ మీ గన్ని బ్యాగులు అన్నారు. కోటి కూడా లేవని చెప్పిండ్రు అధికారికంగా. మీకు అవగాహన లేకపోతే ఎట్లా? స్టేట్మెంట్ ఇచ్చిన మేము ఈరోజు ఎవరన్నా పంపించండి, మా దగ్గర ఎంత సేకరణ అది, మూడు కోట్ల యాభై ఏడు లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయి ఈరోజు. ఇమ్మీడియట్గా నేను ప్రెస్ మీట్ లోపల మీరు ఎవరైనా పంపించండి, మా సివిల్ సప్లై చెక్ చేసుకోండి, ఏ జిల్లాలో ఎంత ఉందో మీకు ఆన్ రికార్డు ఇస్తాం. మూడు కోట్ల యాభై ఏడు లక్షల గన్ని బ్యాగులు రెడీ ఉన్నాయి. మీ కోటని ఎవరు ఇచ్చే సమానం? మరి ఆ బ్యాగులో నింపుతాం వచ్చి మొత్తం అమ్మనువన్న. మా కేటీ రామారావు, కేసీఆర్ గారు మీరు మొత్తం అన్నారు కదా. ఇప్పుడు మూడు కోట్ల యాభై ఏడు లక్షల గన్ని సంచు రెడీ ఉన్నాయి, దాన్ని నింపునే దా మోతు దాచి. మరి నువ్వు మొత్తం అదా, మూడు కోట్ల యాభై ఏడు లక్షలు ఎంత? నేను మోతా మూడు కోట్ల యాభై ఏడు లక్షలు ఎంత? సుమారు మూడు రోజుల లోపలనే ఇది సేకరించాం మేము. మరి మీరేం చేసినావు సార్? నువ్వు గన్ని బ్యాగులు కావాలి, ఎనిమిది కోట్లు కావాలని చెప్తే, ఆరు కోట్లు కావాలని చెప్తే నువ్వు ఇచ్చినంత నాలుగు కోట్లు ఇచ్చినావు జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకో జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి నువ్వు ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఎంత డిమాండ్ పెట్టింది, దానికి ఎంత డబ్బులు కడుతున్నావు, దానికి మొత్తాన్ని మొత్తం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నువ్వు ఎందుకు గన్ని బ్యాగులు ఇప్పించలేకపోతున్నావు? ఏ రోజన్నా ఇంత ప్రాబ్లం అవుతుంది? ఏ రోజన్నా సివిల్ సప్లై శాఖతోటి మీరు పిలిచి మరి కేంద్రంతో ఏ ఇబ్బంది అని ఏనాడో పిలిచావా?
రైతులందరూ తెలంగాణ గడ్డ మీద పుట్టిన రైతులు కాదా? ఎందుకు మమ్మల్ని అవమానపరిచినా మాట్లాడుతున్నావు? ఇండస్ట్రీని దెబ్బతీసినా మాట్లాడుతున్నావు? మీకన్నా మా విజిలెన్స్ సింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మా విజిలెన్స్ సింగ్ లో ఒక ఎస్పీ తో పాటు ఐదు సమర్థన ఆఫీసర్ ఉంటారు. ఎప్పుడు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు దొరికినప్పుడు ఇమిడియట్ డిఫాల్ట్ కేసు పెడతాం మేము. అది మా డబ్బు కదా, మా వాటిలు కదా. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పీయూష్ గోయల్ కన్నా ఎక్కువగా అవమానపరిచంగా మాట్లాడుతున్నారు తెలంగాణ రైతాంగాన్ని. ఇది కరెక్ట్ కాదు. మీకు ఉన్న రిపోర్ట్ చాలా తప్పు. మీకు ఇచ్చిన రిపోర్టర్ ఎవరు ఇచ్చినో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ బోగస్. 3,17,50,00,000 లాగా ఉన్నాయి. మీరు చేసిన విధంగా ఆ లెక్క తప్పుగా ఉన్నది. ఇంకోటి, మీరు ఇచ్చే బియ్యం ఇస్తలేరు కదా. ఆన్ రికార్డ్ నేను పంపిస్తున్నా ఇక్కడికి. ఏమని అంటే, ఈ రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశాం. అదే సమయంలో కేరళలో, కర్ణాటకలో 12,000 మాత్రమే సేకరణ జరిగింది. ఆన్ రికార్డ్ ఆమ్ టెల్లింగ్ తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేస్తే, అదే సమయంలో కర్ణాటకలో 12,000 మాత్రమే సేకరణ చేశారు. మాకు ఇచ్చిన సమయం 3 నెలలే, కర్ణాటక ఇచ్చిన సమయం కూడా 3 నెలలే. 3 నెలల 50 లక్షల మెట్రిక్ టన్ ధాన్యము ఆయన 12, సేమ్ ఎందుకు ఇచ్చినావు అంటే, కర్ణాటక నీ బీజేపీ పరిపాలించే రాష్ట్రం అయినా 10,000 పెట్టినా, 50,000 పెట్టినా, 1,00,000 పెట్టినా అందరికీ సమయం ఇస్తే గిట్ట నీకు భూమి పెరగకుండా పంట పెరిగింది కాబట్టి ఇంత మిల్లింగ్ చేయాలంటే టైం పట్టదా? ఇప్పుడు కాదు కదా, ఎఫ్సీ ఉట్టపొచ్చి ఎక్స్ వచ్చినప్పుడు టైం అడుగుతూనే ఉంటాం, ఇస్తూనే ఉంటారు. అది ఈయన వేయలేదు కదా. మళ్ళీ మా దగ్గర మేము వడ్డు సేకరించి డబ్బులు కట్టిన తర్వాత అక్కడ డిఫాల్ట్ అయితే మాకు రైస్ మిల్ అసోసియేషన్ కానీ ఇద్దరు రైస్ మిల్లు కానీ పూచికత్తు ఇస్తారు మాకు. ఒకవేళ మీ వడ్లను సరైన సమయం ఇవ్వకుండా తప్పుదోవ పట్టిస్తే ఇదిగో మేము డబ్బులు కొడతామని రికవరీ ఉంటుంది. ఆ రికవరీ యాక్ట్ కూడా ఉన్నది మాకు. అందరు ఇస్తారు, మాకు ఇబ్బంది లేదు. ఒక గింజ కూడా తప్పు పక్క దోర పట్టదు కూడా.